ఇక్కడ ఆశీర్వలైన పెద్దలందరికీ, మేధావులకి, మీ మీ రంగాల్లో నిష్ణాతులైన ప్రతి ఒక్కరికి ఇంత విలువైన సమయాన్ని మీరు ఇక్కడ వెచ్చించినందుకు, ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి నన్ను ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు ఇది. చిన్నప్పటి నుంచి ఇందాక పెద్దలు మాట్లాడుతూ, మానసికంగా మేడం మాట్లాడుతూ, చదువుకునే టైం సమయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్లో భాష రాకపోతే, ఆంగ్లం రాకపోతే సైకలాజికల్గా మానసికంగా ఎంత ఇబ్బంది ఉంటుందో దాని మీద, అలా దాంట్లో నేను అలాంటి ఇబ్బంది పడిన విద్యార్థిని చిన్నప్పుడు. ఎందుకంటే ఇంట్లో తెలుగులో మాట్లాడి స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలంటే నాకు ఆ భాష తెలియదు. నాకు సో నాకున్న సమస్య ఈ క్షణానికి కూడా సంపూర్ణమైన తెలుగు రాదు, సంపూర్ణమైన ఇంగ్లీష్ రాదు, తపన పడుతుంటాం. ఆ తపనతో నేను మీలాంటి మేధావుల మధ్య కూర్చోవాలి, మీలాంటి నిష్ణాతుల మధ్య కూర్చోవాలంటే నాకు చిన్న సిగ్గు కూడా ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే నేను మీ అంత సంపూర్ణంగా నేను చదువుకోలేకపోయాను. కాకపోతే ఆ తపన నన్ను ఈరోజు నాదైన విధానంలో ఎంతో కొంత ముందు నేను నేర్చుకోవాలని తప్పన నన్ను చాలా చదువుకొనిచ్చింది. ఇందాక మీరు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ పూర్తిగా తెలుగులో ఆంగ్లం ఎవా మనకి వదిలేయాలి అట్లా కుదరదు, ఆంగ్ల పదాలు వాడకుండా మనం రోజువారీ జీవితం గడపలేం. కానీ మేము కోరుకుంటుంది ఏంటంటే, ఒక సహస్రావధానం చేసే ఒక పెద్దల దగ్గర నుంచి, శతావధానం చేసే వాళ్ళ దగ్గర నుంచి పద్యాలు చదివి వాళ్ళు వాటిని ఆస్వాదించే శక్తి మేము కోల్పోతున్నాం. మేము ఈ తరం కోల్పోతూ ఉంది, నా తరం కోల్పోయింది, చాలా తక్కువ మంది మిగిలారు. అంటే ఒక చక్కటి పద్యం చదివితే దాన్ని ఆస్వాదించి ఆహా అనే ఒక ఆ స్థాయి లేదా హృదయం పోయింది మాకు. తిరిగి దాన్ని సంపాదించడానికి నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అందుబాటులో ఎవరు ఉండరు. అదే ఏ షేక్స్పియర్ చదవాలో, లేదా మిల్టన్ గురించి చదవాలో, లేదంటే లార్డ్ టెన్నిసన్ గురించి చదవాలంటే 100 క్లాసులు 100 వర్క్షాపులు దొరుకుతాయి. కానీ నాకు కాళిదాస్ గురించి తెలుసుకోవాలంటే తెలియదు. ఇవన్నీ చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడి, ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఆ తపనలో నేను కింద మీద నాకు తెలిసిన ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకొని మాట్లాడి, లేదంటే గుంటూరు శేషేంద్ర గారి గురించి ఎవరో ఒకళ్ళు చెప్తే అక్కడ నేర్చుకొని తపన పడుతున్నాను ఈరోజు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నాలాగా మిగతా వాళ్ళు బాధపడకూడదు, అట్లీస్ట్ నాదైన వంతు కృషి చేద్దామని చెప్పి దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ ప్రభుత్వం ఈ భాషని వెనక్కి నెట్టాలి అన్న ఉద్దేశంతో దాని గురించి కేవలం ప్రారంభమైంది కాదు, అది మేబీ ప్రేరణ అయ్యింది, అది ఒక ట్రిగరింగ్ అయ్యిండొచ్చు దానికి. కాదు, దానికంటే ముందు ఇందాక మీరు మాట్లాడుతూ సినిమాల్లో కూడా ఎందుకు పెడతాం ఆ మాటలు అంటే మీకు కోయిన్సిడెన్స్ అని చెప్పి యాదృచ్ఛికం ఎందుకు మాట్లాడతాం అంటే, రాను మనం మాటలు తగ్గిపోయినాయి, మనం తెలుగు మాటలు వాడటానికి అంటే ఇబ్బంది పడుతుంది, చిన్న అవమానకరంగా ఫీల్ అవుతాం, అవమానకరంగా భావిస్తాం మేము. అది అయిపోయి దీన్ని ఎక్కడ సామాన్య అంటే మిగతా, ఇప్పుడు నేను ఉదాహరణకి మరాఠీ భాష కానీ, కన్నడ కానీ, తమిళం కానీ, ఏదైనా సరే వాళ్ళ సొంత భాషలో సంపూర్ణంగా వాళ్ళు వ్యక్తపరచగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ తెలుగు వచ్చేటప్పటికి మేబీ మనం హద్దులు, మన సరిహద్దులు అన్ని రాష్ట్రాలతో పంచుకోవడం, లేదంటే బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల కావచ్చేమో, కానీ మనకి ఆంగ్లం లేదంటే మిగతా భాషల తాలూకు ప్రభావం ఎక్కువ ఉంటుంది మనకి. ఇవన్నీ తట్టుకొని తెలుగుని కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశం మాకు చాలా, మేము చేసే పనిలో కలిగి మేము ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇది కేవలం ప్రభుత్వాలు ఒక్కటి చేసేది కాదు. ఒక ప్రభుత్వాలు ఈ రోజున నిజంగా తెలుగు భాషని మీరు సంపూర్ణంగా మాధ్యమంలో చదువుకోండి అన్నా కానీ చదివే మనసులు చచ్చిపోయినాయి. అది కుటుంబ తల్లిదండ్రులు ఇద్దరికీ బాధ్యత, సమాన బాధ్యత నేను నమ్ముతాను. అందుకని మేము కోరుకున్న అంటే నేను ఈ రోజున మన నుడి మన నది అనే కార్యక్రమాన్ని పెట్టడానికి ఇది కేవలం ఇది నా నుంచి పుట్టింది కాదు. ఇది నాకున్న భావం ఏంటంటే, మన సంస్కృతిని మన భాషని గౌరవించుకోవాలి. ఎందుకంటే దాంట్లో జనసేన పార్టీ పెట్టినప్పుడు భాషని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం ఉండాలని ఎందుకు కోరుకున్నామంటే, తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముఖ్య కారణం మా యాసని, మా భాషని, మా సంస్కృతిని అగౌరవపరిచారని ఒక కోపమే అది విడిపోయేలా చేస్తే, అలాంటిది రేపొద్దున మన భాషల్ని మనం గౌరవించుకోకపోతే, మన సంస్కృతిని, మన యాసల్ని, మన మాండలికాలని గౌరవించుకోకపోతే అది సమాజానికి మంచిది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మేము చాలా బలంగా ఇది ఒక పార్టీ సిద్ధాంతంలో బలమైన సిద్ధాంతంగా తీసుకున్నాం దీన్ని.
సో ఈ రోజున మేము చేస్తుంది కేవలం ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందని కాదు, బేసిక్ ఇది మేము మౌలికంగా ఇది మేము కాపాడుకోవాలి, మన సంస్కృతిని మన భాషల్ని కాపాడుకోవాలి, దాని నుంచి పుట్టింది. మన నుడి మన నది అనే పదం పెట్టడానికి ఇది నేను పెట్టింది కాదు. ఇది చాలామంది మేము ఒక నలుగురు, ముఖ్యంగా రామన్ మెగసెస్ అవార్డు విన్నర్ రాజేంద్ర సింగ్ గారు, అలాగే శాస్త్రి గారు అని చెప్పి ఒక సీనియర్ మేధావ మన జర్నలిస్టులు, వాళ్ళందరం కూర్చొని ఏదో సరదాగా కూర్చున్నాం అందరం. ఇక్కడే మన మా జనరల్ సెక్రటరీ సత్య గారు కూర్చున్నారు. మేము నలుగురు కూర్చొని మాట్లాడుతూ అంతకుముందే ఇది ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం తెలుగు భాషను తీసేస్తున్నాం, మేము మాధ్యమాన్ని తీసేస్తున్నాం అంటే దాని మీద చర్చ జరుగుతూ ఉంటే ఎలా జరగాలి అంటే నది అనేది మనకి ఎలాగా నది నాగరికతను ఎలా పెంపొందిస్తుంది, దానివల్ల భాషా సంస్కృతులు ఎలా పడుతుంది మాట్లాడుతూ శాస్త్రి గారు వీళ్ళందరూ కూర్చోబెట్టి మన నుడి మన నది అని చెప్పి వాళ్ళు నామకరణం చేసింది. ఈరోజు ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరు బయటికి రాలేదు చెప్పుకోవడానికి ఈరోజు మీ అందరికీ నాకు చెప్పాల్సిన అవసరం అనిపించింది. అందుకని మన నుడి మన నది అనేది మీలాంటి మేధావులు మదన నుంచి వచ్చింది. అందుకని దయచేసి నాకు వారిచ్చిన వారేసిన దారిలో నేను నడుస్తూ ఉన్నాను. నేను చేయగలిగేది ప్రభుత్వాలకి ఏం చెప్పాలి, ప్రభుత్వానికి పాలసీలు ఎలా మనం వాళ్ళని తీసుకొచ్చేలా చేయాలి అనే కంటే కూడా మనం ఏం చేయగలం అనేది మీరు కనుక మాకు సలహాలు సూచనలు చేయదు ఈ ఒక్కరోజు సదస్సులో చేసి వెళ్ళిపోవడం అని కాకుండా నేను కోరుకుంటుంది కూడా మీరు ఇంతమంది అంటే మీరు ఒక్క నాకు మొన్న చిత్తూరులో కూడా మేము తిరుపతిలో కూడా చాలా ఇలాంటి సదస్సు ఒకటి చేస్తే చాలా గొప్ప పండితులు మా మొత్తం రచయితలు అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడటం విధానం చాలా ఆనందం కలిగించింది. కానీ దీన్ని ఒక ఉద్యమం తెలుగు భాష ఉద్యమంలా చేయాలి, ఈ ఉద్యమానికి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు సలహాలు సూచనలు మనస్ఫూర్తిగా ఇవ్వాల్సింది కోరుకుంటే ఇక్కడి నుంచి మీలో మాకు ఇవ్వడానికి మీరు ఒక కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసి మీలో ఒక 5 మంది పనిచేయగలిగి మా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీ లాగా ఏదైనా పగడ్బందీగా మీరుండి ఒక సలహాలు సూచనలు ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే మేడం నాకు మీ పేరు నేను మర్చిపోయాను, కామేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు తెలుగు పలుకుబడి అనే పదం నాకు చాలా బాగా నచ్చింది. అది అంటే మేము నేను ఒకసారి అది ఎందుకు ఆ మాట మాకు బాగా నచ్చిందంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనం అంటే మనం ఏం చేయగలం అంటే చక్కటి ఒక కవితని ఆస్వాది విని దాన్ని ఆస్వాదించగలిగే శక్తి, లేదంటే దాన్ని దాన్ని హృదయపూర్వకంగా దాన్ని దానిలో అందం దానిలో వెనుకని దాన్ని సొంపులు అర్థం చేసుకునే తత్వం మాకు లేకపోవటం మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాకు చెప్పగలిగితే అంటే నాకు మాకు ఎలా ఒక రచ్చబండ కార్యక్రమంలాగా ఎలా ఉంటుందో అలాంటిది ఇలాంటి సదస్సులు ఒక కాన్సెప్ట్ అంటే ఉదాహరణకి నేను మనం చెప్తాను ఎలా మనం ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి వదిలితే అంటే ఉదాహరణకి నేను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రజలందరూ మమేకమయ్యారు ప్రతి ఒక్కరు కూడా అంటే మా తెలంగాణ మాకు జరగాలి. అలాగా ఈ రోజున మా తెలుగు మాకు కావాలి, మా తెలుగుని మనం పెంచుకోవాలి పెంపొందించుకోవాలి ఆ పరిరక్షించుకోవాలి అనేది ప్రజల్లో నుంచి పుడితే తప్ప, ప్రజల్లో నుంచి పుట్టాలంటే మేధావులే దీనికి దారేయాలి. మీరందరూ చదువుకున్న వాళ్ళు మేధావులు విఘ్నులు, మీరేదైనా దారి చూపిస్తే నాలాంటి వ్యక్తులు వచ్చి 10 మందికి తెలియజేసి ఒక మౌత్ పీస్ అవుతాను తప్ప నా దగ్గర అంత మేధస్సు లేదు, నా దగ్గర అంత నా దగ్గర ఉన్న నేను ఒక మౌత్ పీస్, నేను ఒక మైక్ నేను. సో మీలాంటి మేధస్సుతో ఉన్న వ్యక్తులు, మీలాంటి పాండిత్యంతో ఉన్న వ్యక్తులు మీరు ఏదైనా చెప్పగలిగితే నేను ఒక పెద్ద ప్లాట్ఫామ్ కంటే 1 కోటి మంది కొన్ని కోట్ల మందికి తెలియజేయగలను, నా దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ అది. అందుకని ఈరోజు మీరు తెలుగు పలుకుబడి ఇవన్నీ ఇలాంటి ప్రోగ్రామ్లు మీరు వరుసగా రాసి ఇలాంటివి చేద్దామంటే దానికి కొంతమంది ఆర్థికంగా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటారా, లేదంటే ఎవరైనా ఇల్లు ఇస్తే మీరు ఒక శనివారం ఒక ఆదివారం వెళ్ళి 10 మందిని పిలిచి ఈ పద్యం వినండి, లేదంటే మనకి మన పురాణాలు వినండి, లేదంటే మన ఉదాహరణ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు చెప్పడం కానీ, లేదంటే లఘు పుస్తకాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా చేయొచ్చు. వీటన్నిటి మీద ఒక సలహాలు సూచనలు ఇవ్వాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నేను కోరుకునేది అంటే ఒక 5 మంది సభ్యులు ఉన్న కమిటీని, లేదా అంతకుమంది ఎక్కువ మంది ఉన్నా కానీ ముఖ్యంగా రాజమహేంద్ర నుంచి ప్రారంభించి మీరు దానికి సలహాలు సూచనలు ఇచ్చి ఒక కమిటీని కానీ మీరు ఏర్పాటు చేసి ఈ తెలుగు భాష పరిరక్షణ కోసం మనందరం నడుము బిగించాల్సిన అవసరం ఉంది. మీరు కనుక ఒక కమిటీని వేస్తే దీన్ని అన్ని జిల్లాల్లో కూడా తీసుకొచ్చి ముందు మేధావులు కదిలితే సామాన్య ప్రజలందరూ కదులుతారు, దానికి దాంతోపాటు మేము కూడా కదులుతామని మీకు తెలియజేసుకుంటే మీరు ఒక ఈ కన్క్లూషన్గా దీనికి ముగింపుగా ఒక 5 మంది పేరు మేము దీంట్లో ఉంటాము, మీరు ఒక కమిటీని ఫామ్ చేస్తే దీనికి ఒక సార్థకత చేకూరుతుంది, మనందరం కలిసిన దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం ముందు ఇంప్లిమెంట్ చేయొచ్చు దీనికి. అందుకని దీన్ని ఈ 39 నదులు ఉన్నాయి మనకి, ఈ 39 నదుల్లో మేము ఎక్కడైతే
ఎందుకంటే ఒక్కొక్క సామాన్య ప్రజానీకులు వాడే పదాలు కానీ ఇవన్నీ కానీ, అక్కడున్న కళాకారులు కానీ, అక్కడున్న రచయితలు కానీ, వీళ్ళందరినీ తీసుకురావడానికి 39 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి మనకి, మన రాష్ట్రంలో, మన రెండు రాష్ట్రాల్లో కలిపి. ఈ రెండు రాష్ట్రాలు మేము ఈ కార్యక్రమం ఏం చేయాలనుకుంటున్నాం. దయచేసి దాంట్లో ముందస్తుగా రాజమహేంద్రవరంలో, రాజమండ్రిలో మీరు కనుక ఒక 5 మంది కమిటీలను కానీ మీరు ప్రపోజ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తే అక్కడి నుంచి మేము దీనిని ఈ పరిరక్షణ ఎలా మేము ముందు ఈ భూ ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్ళగలమో మీకు సలహాలు సూచనలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఇప్పుడు తొలి పలుకుల్లో చెప్పినట్టుగా ఈ సూచనలన్నీ నాకు కానీ, కృష్ణకుమార్ గారు కానీ, దుర్గేష్ గారు కానీ అందజేసినట్లయితే క్రోడీకరించి వారికి నివేదికను అందజేద్దాం మనం. అలాగే మా పార్టీ తరపు నుంచి శరత్ గారిని, దుర్గేష్ గారిని, బోలిశెట్టి సత్యా గారిని, ముగ్గురిని ఒక మా కమిటీ, అక్కడ శరత్ గారు కూర్చున్నారు, ఇక్కడ మా దుర్గేష్ గారు, బోలిశెట్టి గారు ఉన్నారు. ఈ భాష పరిరక్షణ సంబంధించినందుకు వీళ్ళు ముగ్గురు దీంట్లో ఒక అదే ఒక కమిటీగా మేము నా పార్టీ తరపు నుంచి వాళ్ళ ముగ్గురు కమిటీలో ఉంటారు. సో వాళ్ళకి మీరు సలహాలు సూచనలు ఇస్తే దీన్ని మేము ఖచ్చితంగా ఎలా తీసుకెళ్తాం. అలాగే మీరు కనుక ఒక 5 మంది పేర్లు వెంటనే ఒకసారి మాట్లాడి ఇవ్వగలిగితే మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు కలిసిన దానికి ఒక సార్థకత చేకూరుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.